అస్మద్గురుభ్యో నమ శ్రీరామచంద్రమూర్తి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ శ్రీమద్ రామాయణంలో సంక్షిప్త రామాయణంలో భాగంగా నలభై తొమ్మిదో శ్లోకం నుంచి నేర్చుకుని పారాయణం చేసుకుంటూ దా అర్థాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయరామ తథోజ్ఞాతివధం శృత్వ రావణ క్రోధ మూర్ఛి సహాయం వరే ఆమాస మారీచం నామ రాక్షసం

శ్రవణీం ధర్మ నిపుణం అభిగచ్చేతి రాఘవ శోభ్యగచ్చన్ మహాజబరీ శత్రుసోదన శబరీ పూజిత సమ్యగ్రామో దశరథాజ పంపాతీరే హనుమత సంగతో సంగనరేణ హనుమద్వనా సుగ్రీవేణ సమాగ సుగ్రీవాయ తత్సవం శంసద్రామో మహాబల ఆదిత్యవృత్తం సీత విశేషత సుగ్రీవచ్చాసర్వ శ్రువా రామస్ వానరకార్యం రాణ ప్రేతం తో వానరరాజేన వైరానుకథనం ప్రతి రామాేదితం ప్రణయాద్దు ప్రతిజ్ఞాం రాణ తద వాలిం ప్రతి వాలినశ్చం తథయామాస వానర సగ్రీవశ్చం నిఘవే రాఘవ ప్రతయార్ధంతుమం దశయామాస్రీవో మహాపర్వతసన్నిభం ఉస్మయ్య మహాబాహు ప్రేక్ష్య చాస్ మహాబల పాదక్షేప సంపూర్ణం దశయోజనం బిభేద పునస్తా సప్తైకర

తత సుగ్రీవ వచనాత్ నమాహవే సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవ ప్రత్యపాదయత్ అర్థం చూద్దాం రావణాసురుడు కరదోషణ త్రిసరులను రాముడు వధించాడు అన్న వార్త సోర్పణఖ ద్వారా విన్నాడు విని కోపంతో ఊగిపోయాడు ఊగిపోయి ఏం చేశాడు మారీచుడు అనేటటువంటి రాక్షసుడి దగ్గరికి వెళ్ళి సీతాపహరణ విషయమై అతని సహాయాన్ని తీసుకున్నాడు వెంటనే మారీచుడు అన్నాడు శ్రీరామచంద్రమూర్తి నీకంట చాలా శక్తివంతుడు అంతటితో వానితో విరోధం వద్దు నువ్వు అని చెప్పినా సరే వినడు పెడచ్చామని పెడతాడు సరే ఎలాగో రావణాసురుడి కాయు మూడింది అని అనుకుని వెంటనే ఏం చేశాడు శ్రీరామచంద్రమూర్తి ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు మారీచుడు అక్కడ రావణాసురుడు ఏం చేశాడు మాయావిగా ఉన్నటువంటి మారేచుని యొక్క సహకారంతో రామలక్ష్మణులను వారి ఆశ్రమం నుంచి దూరంగా పంపేశాడు పంపేసి సీతమ్మ వారిని అపహరించుకుని వెళ్ళిపోయాడు దారిలో జటాయువు అడ్డు తగిలితే జటాయువుని గాయపరిచాడు ఆ తర్వాత శ్రీరామచంద్రమూర్తి సీతాయ దేవి యొక్క అన్వేషణ సమయంలో దశలో ఉన్నటువంటి జటాయువును చూశారు చూసి ఆ జటాయువు ద్వారా సీతాపహరణం యొక్క సంఘటనను తెలుసుకున్నాడు జటాయువుకు జటాయువు రామచంద్రమూర్తికి వార్త చెప్పిన వెంటనే జటాయువు మరణించాడు రాముని యొక్క పాద సన్నిధిలోనే కందుమూసాడు జటాయువు ఎప్పుడైతే మరణించాడో పాపం రా రామచంద్రమూర్తి శోక సంతృప్తుడై విలపించాడు తర్వాత జటాయువుకు అంతిమ సంస్కారాలు చేశారు రామచంద్రమూర్తి సీతాదేవి కోసం అడవులలో అన్వేషిస్తూ కబంధుడు అనేటటువంటి రాక్షసుణ్ణి కూడా చూశాడు కబంధుణ్ణి కూడా హతమార్చి అతని కోరిక మేరకు ఆ యొక్క కళేబరాన్ని దహించేశాడు దహించేస్తే వెంటనే కబంధుడికి స్వర్గప్రాప్తి కలిగింది శాప విముక్తుడయ్యాడు కబంధుడు దివ్యరూపంతో స్వర్గానికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రామచంద్రమూర్తితో చెప్తాడు ఓ రామా ఈ సమీపంలోనే నీ భక్తురాలైనటువంటి శబరుంది ఉంది శబరి కూడా ఒకసారి కనికరించి ఆమె యొక్క అతిథి సత్కారాలు కూడా నువ్వు తీసుకో ఆమె సన్యాసి అని చెప్పి పలికేసి వెళ్ళిపోతాడు వెంటనే శబరి దగ్గరికి వెళ్తాడు రామచంద్రమూర్తి శబరి భక్తి శ్రద్ధలతో కొసరి కొసరి ఫలాలను అర్పించి ఆయనను పూజిస్తుంది ఆ తర్వాత పంపా నదీ తీరంలో శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామిని కలుసుకుంటారు హనుమ శ్రీరామచంద్రమూర్తిని సుగ్రీవుని దగ్గరికి తీసుకెళ్తే శ్రీరాముడు సుగ్రీవునికి తన వృత్తాంతం అంతా కూడా చెప్పాడు సీతాపహరణ గాథ కూడా పూర్తిగా వివరించాడు సుగ్రీవుడు శ్రీరామచంద్రమూర్తి చెప్పిన విషయాలన్నింటినీ విని శ్రీరామునికి తోడ్పడతానని చెప్పి తను వెంటనే ఒప్పుకుంటాడనమాట అగ్ని సాక్షిగా స్నేహాన్ని కూడా చేసుకున్నారు ఇద్దరు కూడా సుగ్రీవుడు దుఃఖంతో ఉంటూ ఉంటే నీ దుఃఖానికి కారణం ఏంటి అని చెప్పి రామచంద్రమూర్తి అడిగితే సుగ్రీవుడు తనకి తన అన్నగారికి మధ్యలో ప్రేమ విశ్వాసాలతో సహా వాళ్ళిద్దరికీ మధ్యలో వచ్చినటువంటి విరోధాన్ని కూడా మిక్కిల దుఃఖంతో విపులంగా చెప్పాడు వెంటనే నేను వాళ్ళని ఎలాగైనా సంహరిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు రామచంద్రమూర్తి కానీ వాళ్ళ యొక్క అసాధారణ బలపరాక్రమాల గురించి శ్రీరామునికి వివరించి ఎందుకునో శ్రీరామచంద్రమూర్తి యొక్క బలపరాక్రమాల మీద సుగ్రీవునికి అనుమానం వచ్చింది అనుమానం వస్తే రామచంద్రమూర్తి బలపరాక్రమాలను తెలుసుకోవాలని చెప్పి అనుకుని వాళ్ళు చంపినటువంటి దుందుభి కళబరాన్ని రామచంద్రమూర్తికి చూపితే వెంటనే రామచంద్రమూర్తి ఒక చిరునవ్వు నవ్వి ఇంతేనా అంటూ తన కాలు బటన వేలు కొనతో అవలేలుగా ఇలా విసిరేసాడనమాట వెంటనే పది యోజనాల దూరంలో పడిపోయింది అప్పుడు సుగ్రీవునికి రామచంద్రమూర్తి మీద పూర్తిగా విశ్వాసం కలిగింది ఆ తర్వాత కూడా రామచంద్రమూర్తి ఇంకా విశ్వాసం కలగడానికి ఏడు మధ్య చెట్లను ఒక్క పర్వతాన్ని మొత్తం అన్నిటినీ కూడా ఒకే ఒక బాణంతో కూల్చివేశాడు రామచంద్రమూర్తి అప్పుడు ఆ సుగ్రీవునికి శ్రీరామచంద్రమూర్తి యొక్క పరాక్రమం తెలిసి చాలా సంతోషించాడు చాలా నమ్మకం కూడా ఏర్పడింది అప్పుడు రామునితో కూడి కొండల మధ్య గుహలే ఉన్న కిష్కిందకు సమీపించి అక్కడ కపిశ్రేష్టుడైనటువంటి సుగ్రీవుడు బిగ్గరగా గర్జించాడు ఆ మహానాదాన్ని విని వానరప్రభు అయిన వాలి తన గృహం నుండి బయటకు వచ్చాడు సుగ్రీవునితో యుద్ధం చేయడానికి వెళ్ళొద్దు అని చెప్పి వారిస్తున్నటువంటి తారని సమాధానపరిచి వాలి సుగ్రీవునితో తలపడ్డాడు అప్పుడు రామచంద్రమూర్తి వాలిని ఒకే ఒక్క బాణంతో వధించాడు సుగ్రీవుని ప్రార్థనను అనుసరించి వాలిని వధించిన తర్వాత శ్రీ రామచంద్రమూర్తి సుగ్రీవుణ్ణి కిష్ కిందకు రాజుగా అభిషేకం చేశాడనమాట ఇప్పటి వరకు డెబ్భై శ్లోకాల యొక్క పారాయణ ముగిసింది డెబ్భై ఒకటో శ్లోకం నుంచి మళ్ళీ కొత్త వీడియోలో కలుసుకుందాం లోకా సంస్థ సుకునభావంతో మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం